తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్. ఆత్మగౌరవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఎవరైనా బతిలాడతాడా? ప్రజలకు సేవ చేసిన శక్తి మనకు లేదు. ఆయన కనుక మన మీద దయదలిచి ఉంటే మన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఒక్కసారి మన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఆయన ఇవ్వాలి అని, ఆయన గనక మన మీద ప్రేమ ఉంటే ఆయన అధిష్టానాన్ని ఒప్పించుకొని లీడర్లందరినీ ఒప్పించుకొని కరీంనగర్ ఎంపీగా పోటీ చేయాలి. అప్పుడే మనం మళ్ళీ ఆయనకు న్యాయం చేసేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. మనను క్షమించినటువంటి వ్యక్తిత్వం ఆయనది అవుతుంది. కావచ్చు పార్టీలో ఎన్నో కారణాలు ఉంటాయి కావచ్చు, కానీ అందరి ఆయన పార్టీ కోసం తిరగలేదా? రాష్ట్రం అంతా అన్ని నియోజకవర్గాలు తిరిగినావు కదా, నువ్వు అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నాయి, ఇక్కడ ప్రజలు రాలేదని అన్నారు కదా. నువ్వు మొత్తం 100 కాన్స్టిట్యున్సీలు తిరుగుతుంది, తిరిగేవరకు ఇక్కడ టైం లేదా? మరి నువ్వు పార్టీ కోసం త్యాగం చేసినావు కదా, త్యాగం చేస్తేనే 14% ఓట్లు బీజేపీకి 14% ఓట్లు పడ్డాయా? 14% పెరిగింది ఓట్లు పర్సెంట్, అదంతా ఎవరి వల్ల పెరిగింది? నీ వల్ల కాదా? మరి నువ్వు పార్టీ కోసం త్యాగం చేసి ఈ రోజు ఇక్కడ నీ సీటు పొడగొట్టుకున్నప్పుడు పార్టీ నిన్నెందుకు గుర్తించదు? నీకు హుజూరాబాద్ ఇక్కడ ప్రజలకు నువ్వు మరొకసారి అవకాశం ఇవ్వాలంటే దయచేసి కరీంనగర్ ఎంపీగా పోటీ చేయాలని నేను కోరుకుంటా ఉన్నా. ఒకవేళ మీరు పోటీ చేయకుంటే ఇక మరి ఈ ఓటమిలో జమ్మికుంట మాజీ సర్పంచ్గా మీకు నమ్మినటువంటి వ్యక్తిగా మీకు మొట్టమొదటిసారిగా 2004లో మీరు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా పనిచేసినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా, మీరు కనుక కరీంనగర్ ఎంపీగా పోటీ చేయక మీరు ఎక్కడ చేసినా మాకు సంబంధం లేదు, కరీంనగర్ ఎంపీగా మాత్రం మీరు చేయకుంటే ఇదే నా చివరి ప్రసంగం, ఇదే ఈ రోజుతోటే నా రాజకీయం కూడా ముగుస్తుంది. మరి ఆయన మనం మోసం చేసినందుకు మనం శిక్ష విధించుకోవాలి కదా. ఈ రోజు నుంచి రాజకీయాలకు నేను గుడ్ బై చెప్తా ఉన్నా. ఇక ముందు ఏ ఎన్నికల్లో కూడా పాల్గొనేది లేదు, ఏ పార్టీ కార్యక్రమాలలో కూడా పాల్గొనేది లేదు. దయచేసి మీరు ఎంపీగా వస్తే మాత్రం మళ్ళీ నేను రాజకీయం అనేది ఉంటుంది, లేకుంటే మాత్రం మీ ఓటమికి నైతిక బాధ్యత వహించుకుంటూ రాజకీయాల నుండి నేను తొలుగుతున్నట్టు సభాముఖంగా ప్రకటించుకుంటా ఉన్నా. తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్.